ఎస్వే పబ్లిక్ న్యూస్ మన ఊరు మన వార్తలు. నేను మీ మోటూ నారాయణరావు. ఎస్వి పబ్లిక్ న్యూస్. ఆయన రాజకీయ యువకెరటం, నీతి నిజాయితీలే మారుపేరుగా రాజకీయ అవనికలో తనదైన పట్టు సాధిస్తున్న యువ నేత. ఎందరు పార్టీని వీడినా తను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి టీడీపీ పార్టీలో పట్టువదలని విక్రమార్కుడిలా పార్టీ కోసం కష్టపడుతున్న కృషివలుడు. అందుకే ఆయనకు టీడీపీ అధిష్టానం సంగారెడ్డి జిల్లా తెలుగు యువత అధ్యక్షుని బాధ్యతలను అప్పగించింది. తెలంగాణ జిల్లాలో పట్టు కోల్పోతున్న దశలో పార్టీకి పట్టుకొమ్మగా నిలుస్తున్న తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు ఎడ్ల రమేష్ మనసులో ఏముంది? వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన ఒక ఆశావహుడేనా? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని ఏ విధంగా ముందుకు నడిపించారు? ఎందరు పార్టీని వీడినా ఆయన మాత్రం పార్టీని ఎందుకు వీడలేదు? పటాన్చెరు నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య సమన్వయ లోపంపై ఆయన ఏమన్నారు? నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీకి జిల్లాలో పూర్వవైభవం తీసుకురావడంలో ఆయన ఏం చేస్తున్నారు? రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో అత్యధిక సీట్లు సాధిస్తామని చెబుతున్న ఎడ్ల రమేష్తో టాక్ షో ఇప్పుడు చూద్దాం. కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో సంగారెడ్డి జిల్లా తెలుగు యువత అధ్యక్షులు ఎడ్ల రమేష్ మనతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సంగారెడ్డి జిల్లాలో కనుమరుగవుతుందా అనే దశలో పార్టీని బలపరుస్తూ నానాటికి పార్టీలో కార్యకర్తల్లో ఉత్తేజం నింపుతున్నటువంటి ఎడ్ల రమేష్ పార్టీని సంస్థాగతంగా పటాన్చెరు నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసుకుంటూ రానున్న 2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ విజయానికి బాటలు వేయడానికి ఆయన ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో తాను కూడా ఒక ఆశావహుణ్ణి, నేను కూడా బరిలో ఉన్నానంటూ చెప్తున్నటువంటి ఎడ్ల రమేష్ గారితో టాక్ షో ఇప్పుడు మనం చూద్దాం. నమస్కారం ఎడ్ల రమేష్ గారు. మీరు 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆశావాహులుగా మీ పేరు వినిపిస్తుంది, మీరు ఏమంటారు? అంటే ఇప్పుడు పటాన్చెరు నియోజకవర్గంలో నాయకులకు కొరదవలేదు, ఎవరికొచ్చినా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా లక్ష్యం ఒకటే, ఈ పటాన్చెరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేయాలి. అయితే గతంలో టీడీపీ ఒక పూర్వ వైభవం చూసుకుంటే 2014 వరకు తెలంగాణ రాకముందు దాని వైభవం చాలా అధికంగా ఉంది. 2014 తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణను క్షీణించినటువంటి దశలో ఉంది. ఆ దశ నుంచి పార్టీని పునర్వైభవం తీసుకురావడానికి జిల్లా నాయకుడిగా మీరు ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నారు? అంటే నాయకులు పోయినంత మాత్రాన క్యాడర్ ఎక్కడ డిస్టర్బ్ కాలేదు. ఇప్పుడు టీవీలలో ప్రెస్లలో మాట్లాడే నాయకులు వెళ్ళిపోయాడు, దాన్ని బట్టి మీడియా ప్రచారం వెళ్ళిపోయింది అంటే అంతే తప్ప కార్యకర్తలు ఎక్కడో అక్కడనే ఉన్నారు. మేము ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా బ్రహ్మాండమైనటువంటి ప్రజాస్పందన వస్తుంది, దానికి అదే నిదర్శనం. మరి మొన్ననే నేను తెలియవత జిల్లా అధ్యక్షుని ఉమ్మడి మెదక్ జిల్లా తెలియవత ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహించడం జరిగింది. మా నాయకులందరి సహకారం తీసుకొని చేస్తే 1000 మందితో కలెక్టరేట్ ముట్టడి చేయడం జరిగింది. చుట్టుపక్కల చూసి అసలు ఇంత ఉన్నారా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంటారంటే వాళ్ళని ఉత్సాహపరుస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి సెకండ్ క్యాడర్గా మేము ఉన్నాం. అయితే మీరు ఒక వార్డు సభ్యునిగా అమీన్పూర్ గ్రామ పంచాయతీలో మీరు ఉన్నారు, మరొకవైపు తెలుగుదేశం పార్టీ జిల్లా యువత అధ్యక్షునిగా మీరు పనిచేస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గంలో పార్టీ క్యాడరు మ్యాక్సిమం వేరే వేరే పార్టీలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, పార్టీ కార్యకర్తల ఉత్సాహం నింపడానికి మీరు ఏం చేస్తున్నారు, అంటే మీరు ఏం చెప్తారు? అంటే నేను వార్డు మెంబర్ల సంఘం ఉమ్మడి రాష్ట్ర ఉపాధ్యక్షునిగా చేయడం జరిగింది. వార్డు మెంబర్ల సమస్యల గురించి, వాళ్ళ హక్కుల గురించి పోరాటాలు కూడా చేయడం జరిగింది. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే, తెలుగుదేశం పార్టీ తరఫున
మనం తెలియవత జిల్లా అధ్యక్షునిగా ఉండి ఉమ్మడి మెదక్ జిల్లాలో కంప్లీట్గా కమిటీలు వేసుకొని నాయకులందరి సహాయ సహకారాలు తీసుకొని ఎక్కడ కార్యక్రమాలు చేసినా పార్టీ అధిష్టానం ఏ పిలుపునిచ్చినా మా తెలుగు యువత ఏ పిలుపునిచ్చినా పెద్ద ఎత్తున గ్యాదర్ అయ్యి ఆ కార్యక్రమాలు సక్సెస్ చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. అయితే ఇప్పుడు టీడీపీకి సంబంధించి పటాణచెరు నియోజకవర్గంలో సీటు ఆశించే వ్యక్తుల్లో మీరు ఒకరుగా కనిపిస్తున్నారు, మీకు సీటు వచ్చేటువంటి అవకాశం ఉందా? సీటు వచ్చినా రాకుండా ఆశించడంలో తప్పు లేదు కాబట్టి ఆశిస్తున్నాం. సీటు వచ్చినా రాకున్నా మా ఏకైక లక్ష్యం పటాణచెరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలనేదే మా ఉద్దేశం. ఇప్పుడు ప్రస్తుతానికి సంగారెడ్డి జిల్లాలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఎలా ఉందని అంటే మీరేమంటారు? ఈ సంగారెడ్డి జిల్లాలో అంటే మెజార్టీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది, నాయకత్వం కూడా బలంగా ఉంది. అక్కడక్కడ ఒక రెండు ప్లేస్లలో మరి ఇబ్బంది ఉన్నా అది కూడా సెట్ అయిపోతుంది దాదాపుగా. చాలా పరిష్టంగా ఉంది, నాయకులు కూడా మంచి నాయకులు ఉన్నారు, మంచి అనుభవజ్ఞులు ఉన్నారు. నాయకత్వానికి కార్యకర్తలకు సంగారెడ్డి జిల్లాలో లోటు లేదు. అయితే నాయకత్వంలో కూడా చూస్తే ఒకవైపు రామచంద్రపురంలో కానీ పటాణచెరులో కానీ మీ క్యాడర్లో ఒక సరైనటువంటి అవగాహన రాహిత్యంతో పనిచేస్తారు, సరైనటువంటి ఒకరికొకరు సమన్వయం లోపం ఉంటుంది అనేటువంటి మాట చాలా వినిపిస్తూ ఉంటుంది, దానికి సంబంధించి మీరు ఏం చెప్తారు? అట్లాంటిది అదంతా ఊహాగానాలు. అయితే పోటీతత్వం అనేది ఉంటుంది, సహజంగా పోటీతత్వం ఉన్నప్పుడు ఒకరికొకరం పోటీపడి చేసుకోవడం తప్ప మరొక ఆలోచన అట్లాంటిది ఏం లేదు. మేము ఏ కార్యక్రమం చేసినా కలిసే చేసినాం, ఒక ప్రెస్ మీట్ పెట్టాలనుకున్న మేము అందరం కలిసే పెట్టుకున్నాం, కలిసే చేస్తున్నాం. ఇప్పుడు పటాణచెరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ, మరొక వైపు కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతంగా ఉన్నాయి. అయితే టీఆర్ఎస్ని అటు కాంగ్రెస్ పార్టీని డీల్ చేసుకుంటూ మీ పార్టీ పురోగతికి కానివ్వండి లేకపోతే పార్టీ గెలుపు కోసం కానివ్వండి, మీరు ఏ రకంగా ప్రయత్నం చేస్తారని మీరు ఏం చెప్తారు? అంటే మొన్న జరిగిన ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ సెకండ్ స్థానంలో ఉంది, టీఆర్ఎస్ గెలిచినప్పుడు సెకండ్ స్థానంలో మా పార్టీ ఉంది. అంతకుముందు 2009లో 1247 ఓట్లతోని మేము కాంగ్రెస్ మీద ఓడిపోవడం జరిగింది. చాలా పటిష్టంగా ఉంది. పటాణచెరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరెత్తడానికి ఇదే నిదర్శనం. ఇప్పుడు అంటే మేము కూడా మా ఛాయాశక్తుల పార్టీ ఇక్కడ జెండా ఎగిరేయడానికే అహర్నిశలు ఎంత కష్టపడాలో అంత కష్టపడుతుంది. అంటే చాలామంది నాయకులు ఇప్పుడు మీరు పటాణచెరు నియోజకవర్గంలో వన్ ఆఫ్ ద యాస్పిరెంట్గా ఉన్నారు, అదేవిధంగా శ్రీకాంత్ గౌడ్ గారు కూడా యాస్పిరెంట్గా మనకు కనిపిస్తూ ఉన్నారు. అయితే మీలో ఎవరికి వచ్చినప్పటికీ పార్టీ గెలుపు కోసం పనిచేస్తారా అంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా గతంలో మేము పార్టీకి పార్టీ సిద్ధాంతాలకు పార్టీ కట్టుబడకుండా పనిచేసింది ఇప్పటివరకు మేము చేయలేదు. అట్లాంటి మేము పార్టీ ఫౌండర్స్ ఇక్కడ, అట్లాంటి పరిస్థితి మేము ఎప్పుడు రాలేదు, ఎదురు కాదు. ఎవరికి ఇచ్చినా సరే పార్టీ కట్టుబడి పనిచేస్తాం. టీడీపీ బలహీనమైనటువంటి దశలో పటాణచెరు కాన్స్టిట్యూన్సీలో ఉంది, అయితే మీకు ఎన్నో పార్టీల నుంచి అవకాశం వచ్చినా ఆ పార్టీల్లో మీరు వెళ్ళాలని అనుకున్నా కొంతమంది చెప్పడాన్ని బట్టి మీరు వెళ్ళలేదు, వెనకంజి వేశారనేటువంటి మాట అయితే కనిపిస్తూ ఉంది, వినిపిస్తూ ఉంది. అయితే మీరు ఈ వేరైనా పార్టీ నుంచి టీడీపీ అటు టీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు పిలుపు అందిందా? రెండు పార్టీలు అది అప్పుడు కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు వాళ్ళు పిలిచిండ్రు, టీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు వీళ్ళు పిలిచిండ్రు. ఎవరు పిలిచినా డిస్టర్బ్ కాలేదు. నాకు పదవులు వస్తాయా రావా తర్వాత విషయం, తెలుగుదేశం పార్టీ అభివృద్ధి గురించే నేను కష్టపడాలని చెప్పేసి నిర్ణయించుకొని దాని రకంగా కష్టపడుకుంటూ పోవడం జరుగుతూ ఉంది. ఓకే, ఇప్పుడు పటాణచెరు కాన్స్టిట్యూన్సీలో గెలుపు కోసం మీరు ఏ రకమైనటువంటి అజెండా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా టీడీపీకి కాంగ్రెస్ పార్టీకి మహాకూటమి ఇప్పుడు ఏర్పడింది, మహాకూటమి ఏర్పడినటువంటి దశలో కాంగ్రెస్ పార్టీకే సీట్ వెళ్ళి టీడీపీకి రాకపోతే మీరేం చేస్తారు? అంటే మేము ఇది తెలుగుదేశం పార్టీకి కంచుకోట కాబట్టి తెలుగుదేశం పార్టీకే ఉండాలని చెప్పేసి మేము ఒత్తిడి పెంచుతూ ఉన్నాం. అధిష్టానం నిర్ణయాన్ని బట్టి మేము కట్టుకోవడం, తెలుగుదేశం పార్టీకి కావాలని చెప్పేసి మేము ఖచ్చితంగా అడుగుతున్నాం అధిష్టానాన్ని. అయితే ఒకవేళ టీడీపీకి రాకుండా కాంగ్రెస్కే వచ్చి కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో మీరు వాళ్ళకి పనిచేసే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే మా అధిష్టానం ఏవైతే ఆదేశాలు ఉంటుందో ఆదేశాల ప్రకారం మేము ఖచ్చితంగా పనిచేయాల్సి ఉంటుంది, పనిచేస్తాం. అయితే మీరు ఒకవైపు పొలిటికల్ పార్టీ టీడీపీలో పనిచేస్తుంటేనే మరొక వైపు ప్రజల్లో కూడా ఎన్నెన్నో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు తీర్చడానికి ఒక స్వచ్ఛంద కార్యకర్త కూడా పనిచేస్తారని మేము వింటాం. అయితే ఎటువంటి సేవా కార్యక్రమాలతో ప్రజల్లోకి మీరు వెళ్తారు?
అంటే స్వచ్ఛందంగా మాకు తెలుగు యువత ఎడ్ల రమేష్ యువసేన అని ఉన్నది. పార్టీ పరంగా కార్యకర్తలు కానీ కొన్ని కార్యక్రమాలు స్వచ్ఛందంగా కూడా చేయడం జరుగుతూ ఉంది. అందుకే వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ ఒక మంచి పేరు తీసుకోవడం జరిగింది. అంటే ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు ప్రజల్లో మీరు? అంటే శ్రమదాన కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే ఏదైనా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు దాంట్లో స్వచ్ఛంద కార్యక్రమాలు కానివ్వండి, రకరకాలుగా సందర్భాన్ని బట్టి ఎలాంటి సందర్భం ఉంటే అవి. సంగారెడ్డి జిల్లాలో తెలుగుదేశం పార్టీ గతంలో సీట్లు సాధించినటువంటి పరిస్థితి లేదు 2014లో. అయితే ఇప్పుడు గనక ఈ 2019 సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచే అవకాశం అయితే ఇప్పుడు ఉంది? మేము గతంలో 20 సీట్లు, అంటే 15 సీట్లు మేము గెలిచినాం, 5 సీట్లు అలయన్స్లు గెలిచినాం, 20 స్థానాలు గెలుచుకొని 30 స్థానాలు సెకండ్ ప్లేస్ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఓకే, అంటే 50 స్థానాల్లో మా బలం ఉంది, ఇంకా 3rd ప్లేసు అట్లాంటి స్థానాలు ఇంకొక 20-25 జిల్లాలు ఉంది. అంటే సుమారు మా బలము 80 నియోజకవర్గాల్లో ఉంది. ఓకే, అయితే గతంలో రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్పట్లేదు, ఓన్లీ సంగారెడ్డి జిల్లాలో టీడీపీ ప్రాబల్యం తగ్గింది అనడానికి 2014 ఎన్నికలు ఒక కారణం కనిపిస్తాయి. 2019 ఎన్నికల్లో సంగారెడ్డి జిల్లాలో మీరు ఎన్ని సీట్లు సాధిస్తారనుకుంటున్నారు? సంగారెడ్డి జిల్లాలో 4 సీట్లు సాధించడం గ్యారంటీ, ఎందుకంటే జైరాబాద్లో నరోత్తమన్న జిల్లా అధ్యక్షుడు, చాలా క్యాడర్ ఉంది, మంచి నాయకుడు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఎక్స్ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి అన్న, మరి లోకల్గా ఆయన వ్యక్తిగతంగా కానీ పార్టీ పరంగా కానీ వాళ్ళ ఫాదర్ నుంచి కూడా వాళ్ళు బాగా ఎస్టాబ్లిష్ అయిన లేరు. అదేవిధంగా పటంచేరులో కూడా నాయకత్వానికి లోటు లేదు, కార్యకర్తలకు లోటు లేదు. ఇంకా ఇప్పుడు సంగారెడ్డిలో కూడా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ అని ఉన్నాడు, అందులో కూడా రాష్ట్ర నాయకుడు శ్రీశైలం అని ఉన్నాడు. ఇట్లా నాయకత్వం మాత్రం పటిష్టంగా ఉంది. అంటే ఈసారి ఖచ్చితంగా 4 నుంచి 5 సీట్లు సంగారెడ్డి జిల్లాలో మీరు సాధించే అవకాశం అయితే కనిపిస్తుంది అంటున్నారు. అయితే పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఎన్ని సీట్లు సాధిస్తారని అనుకుంటున్నారు? అంటే మహాకూటమి ద్వారా పోటీ, అంటే మహాకూటమి ఏర్పడ్డది కాబట్టి మహాకూటమి ద్వారా పోటీ చేస్తే మేము 70 నుంచి 80 స్థానాలు గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 70 నుంచి 80 స్థానాలకు ఒక సీట్. టీడీపీ పార్టీలో ఎలక్షన్ తర్వాత ఒక శశికళ యాదవ్ రెడ్డి, ఆమె జిల్లా నాయకురాలుగా పనిచేస్తారు, తర్వాత రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. సపాందేవ్ ఆయన కూడా రాష్ట్ర కార్యదర్శిగా టీడీపీలో పనిచేశారు. పనిచేసి హఠాత్తుగా శశికళ యాదవ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన తర్వాత టీడీపీ పరిస్థితి పటాన్చెరులో చాలా దారుణ స్థితిలోకి ఒకసారి గ్రాఫ్ తగ్గిపోయినట్టుగా అనిపించింది. అప్పటి నుంచి మీరు పార్టీ అభివృద్ధి కోసం మీరు ఏం చేశారు? ఆ దశ నుంచి ఈ దశకు రావడానికి మీరు ఏం చేశారు? అంటే మీరు ఏం చెప్తారు? గ్రాఫ్ ఎప్పుడూ పడిపోలేదు, అది మన ఊహాగానం మాత్రమే. గ్రాఫ్ ఎప్పుడు పడిపోలేదు, ఇది ఒక కర్మాగారం, ఒక మంచి ఫ్యాక్టరీ. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్లో కానివ్వండి, టీఆర్ఎస్లో కానివ్వండి, ఏ పార్టీలైనా తెలుగుదేశం పార్టీ నుంచి శిక్షణ తీసుకున్న నాయకులే ఉన్నారు. మీరు అందరూ చూడండి, శిక్షణ అంతా ఇక్కడే ఉంటుంది. ఇది ఒక ఫ్యాక్టరీ లాగా ఇక్కడ ఉత్పత్తి చేసి బయటికి పంపిస్తూ ఉన్నాం. అంటే ఒక మంచి యూనివర్సిటీలో చదువుకున్న స్టూడెంట్ను ఈజీగా తీసేసుకుంటారు అన్నమాట. అట్లా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన నాయకులకు అట్లాంటి వాల్యూ ఉంది బయట. కానీ నాయకులు కార్యకర్తలు ఒక నాయకుని తయారు చేసుకోగలుగుతారు. కార్యకర్తలు పటిష్టంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నాయకుని తయారు చేసుకోగలుగుతారు. కార్యకర్త లేదు, నాయకుడు ఒక్కడే ఉండి కార్యకర్తలు లేకపోతే ఏం చేయలేడు కదా. అసలు ఈ పటాన్చెరు నియోజకవర్గంలో టీడీపీ క్యాడర్ ఉందంటే ఉందా అంటే మీరు ఏమంటారు? బలంగా ఉంది, ఆ సందర్భం వచ్చినప్పుడు నిరూపిస్తాం. ఇప్పుడు ప్రతి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా జన సమీకరణ కానీ కార్యకర్తలను కానీ మేము చేసిన ఏ ప్రోగ్రామ్ కూడా అన్ని సక్సెస్ అవుతూ ఉన్నాయి, అదే నిదర్శనం. అయితే కేవలం పటాన్చెరు నియోజకవర్గంలో ఒక శ్రీకాంత్ గౌడ్, ఒక ఎడ్ల రమేష్, ఒక కరిక సత్యనారాయణ తప్ప పెద్దగా టీడీపీకి ఎంతగా క్యాడర్ కనిపించదు అని చెప్పేసి ఒక మాట వినిపిస్తుంది, దానికి ఏమంటారు మీరు? అంటే ఉన్నారు నాయకులు, ఉన్నారు నాయకులు, మేము ముగ్గురమే కాకుండా ఇంకా ఉన్నారు నాయకులు. నాయకులకు కార్యకర్తలకు పటాన్చెరు నియోజకవర్గంలో ఎట్లాంటి లోటు లేదు. అంటే అది ఏ సందర్భంలో అయినా సరే, మేము వచ్చే కార్యక్రమం ఏ సందర్భం అయినా సరే దాన్ని నిరూపించుకుంటాం. అయితే రాబోయే ఎలక్షన్లో టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా టీడీపీకి అవకాశం ఇస్తే మీరు 1000 మెజారిటీతో గెలిచే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా 30,000 మెజారిటీతో గెలుస్తామని చెప్పేసి అనుకుంటాం టీడీపీ ద్వారా. అది టీఆర్ఎస్ పార్టీ నిర్ణయించుకోవాలి. మహాకూటమి టీఆర్ఎస్, టీఆర్ఎస్కు ఓటు వేయడమా, యాంటీ టీఆర్ఎస్కు ఓటు వేయడమా, అది మహాకూటమి టీఆర్ఎస్ మధ్యన ఎక్కువ పోటీ ఉంటుంది. ఓకే, అయితే
టీడీపీ పార్టీ మీద ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంది అంటే, రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలు కానీ హామీలు కానీ అవి 100% నెరవేరలేదు, వాటిని టీడీపీ జనాల్లోకి ప్రచారం చేయడంలో విఫలమవుతుంది అనేటువంటి ఒక మాట అయితే వినిపిస్తుంది. దానికి మీరేమంటారు? అదే, కొంతమంది గెలిచినటువంటి నాయకులు దీంట్లోనే ఉంటే టీఆర్ఎస్ ఆల్టర్నేటివ్ తెలుగుదేశం పార్టీ ఉంటుండే ఈరోజు. నాయకులు పోవడం వల్ల కొన్ని ఒడిదుడుకులు ఎదురైనాయి, దాన్ని కూడా ఇప్పుడు సెట్ అయిపోయింది, దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఒకటే కాదు, అసలు ప్రజాస్వామ్యమే కూని అయింది రాష్ట్రంలో. ఇప్పుడు కాంగ్రెస్తో మేము కలవనీకే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్రంలో ముందు ప్రజాస్వామ్యం నెలకొనాలి. పౌరులకు నైత హక్కులు లేవు, వాళ్ళు మాట్లాడే హక్కు లేదు, ఒక రాజకీయ పార్టీలు ర్యాలీలు తీసుకునే హక్కు లేదు, ఒక ఫ్లెక్సీలు వేసుకునే హక్కు లేదు, ఒక ధర్నాచాకు తీసేసింది. ఇంతటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఇది, దీన్ని నిలువరించనీకనే ఈ టీఆర్ఎస్ పార్టీని గద్దె దించడం గురించే ముందు ప్రజాస్వామ్యం నెలకొనాలి రాష్ట్రంలో అని చెప్పేసి మేము ఒక మెట్టు దిగొచ్చైనా సరే మహాకూటమిగా ఏర్పడడం జరిగింది. అయితే టీఆర్ఎస్ ఇంత ప్రజా వ్యతిరేకమైనటువంటి పాలన చేస్తున్నప్పటికీ టీడీపీ వాళ్ళు దాన్ని ఎందుకు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారంటే మీరేం చెప్తారు? అంటే మేము చేసిన కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి. మేము ఏదైతే కార్యక్రమం తీసుకున్నామో ఆ కార్యక్రమం అన్నీ విజయవంతమైన కార్యక్రమాలే ఉన్నాయి, వెనుకపోయే సమస్య దేంట్లో లేదు. ఓకే, అయితే ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు ఉంది, గతంలో యాంటీ కాంగ్రెస్గా అవతరించినటువంటి టీడీపీ పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేటువంటి పరిస్థితి వచ్చింది, దానికి మీరేమంటారు? అదే చెప్తున్నాను, ఇప్పుడు ఈ రాష్ట్రంలో ముందు ప్రజాస్వామ్యం నెలకొనాలి, ఈ టీఆర్ఎస్ పార్టీ గద్దె దిగాలి, ప్రజాస్వామ్యం నెలకొనాలి. ప్రజాస్వామ్యం నెలకొన్న తర్వాత ఎవరి పార్టీల ఉద్దేశాలు వాళ్ళకు ఉంటాయి. మన తర్వాత ముందు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నెలకొనాలన్నదే మా ఉద్దేశం, దానికి అనుగుణంగా ఏర్పడ్డదే మహాకూటమి. ఓకే, రైట్. అయితే పటాన్చెరు కాన్స్టిట్యూన్సీలో మీరు గెలిస్తే ప్రజలకి మీరు ఏదైనా భవిష్యత్తు ప్రణాళిక ఏదైనా ఉందా, ప్రజలకి ఏం చేయబోతారు? అది మా అంటే కొన్ని నియోజకవర్గంలో కానీ కొన్ని స్టేట్ కమిటీ వాళ్ళు ఇస్తారు, కొన్ని నియోజకవర్గంలో కొన్ని సమస్యలు తీసుకొని దాన్ని మళ్ళా పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. మన నియోజకవర్గంలో ప్రధానంగా కాలుష్య సమస్య చాలా తీవ్ర రూపం దాలుస్తూ ఉంది. అయితే టీడీపీ పార్టీగా కాలుష్య సమస్యని ఏ రోజు మీరు మాట్లాడినటువంటి పరిస్థితి ఉందా లేదా అంటే మీరేం చెప్తారు? ఖచ్చితంగా అయితే ఫ్యాక్టరీలు ఉండాలి, ఫ్యాక్టరీలు ఉంటేనే జీవనోపాధి ఉంటుంది. అయితే ఆ ఫ్యాక్టరీలు ఏ విధంగా అయితే ఈ వాటికి ఈ కాలుష్యము ఏ విధంగా అయితే ఇచ్చేయాలనేది చెప్పేసి వాటికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నా దాన్ని పాటించక ఈ సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి. దానికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చూసుకొని ఈ కాలుష్యాన్ని తగ్గించినట్టు అయితే పరిశ్రమల వల్ల ఉపాధి ఉంటుంది. కాబట్టి ఈ పటాన్చెరు నియోజకవర్గంలో సుమారు 2000 కంపెనీలు ఉన్నాయి, జీవనోపాధి ఎక్కువగా ఉంది. ఓకే, జాతీయ అంతర్జాతీయ కంపెనీలు కూడా ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ మినీ ఇండియా, ఈ పటాన్చెరు నియోజకవర్గం ఒక మినీ ఇండియా. అయితే కాలుష్య సమస్య విషయానికి వస్తే, గతంలో కాలుష్యానికి సంబంధించినటువంటి విషయాలలో సుల్తాన్పూర్ ఒక చెరువు కాలుష్య బారిన పడి వ్యర్థజలాలు ఐడి బొల్లాలు ఉన్నటువంటి కంపెనీల వ్యర్థజలాలు అందులోకి రావడం వల్ల దాదాపు 1,00,000 చేపలు చనిపోయాయి. ఆ మూమెంట్లో టీడీపీ పార్టీగా మీరు అక్కడికి వెళ్ళి ఏదైనా చేయగలిగారా వాళ్ళకి అంటే మీరేం చెప్తారు? అంటే ఆ రోజు మేము అందుబాటులో లేము, మా నాయకులు కొంతమంది వెళ్ళిండ్రు, కొంతమంది పార్టీ పరంగా మేము సందర్శించడం జరిగింది, దానికి సంబంధించి బాగా ఇష్యూ చేయడం కూడా కొంచెం జరిగింది. ఇప్పుడు పటాన్చెరు పాశ్చ మేళారం కానివ్వండి, ఐడి బొల్లారం కానివ్వండి, లేకపోతే అటు గుమ్మడిదల కానివ్వండి, కొన్ని చెరువులు కుంటలు పూర్తిగా కాలుష్యం బారిన పడి అమినిపూర్ చెరువు కూడా పూర్తిగా కాలుష్యం బారిన పడింది. దానికి సంబంధించి యాజ్ ఏ టీడీపీ పార్టీగా మీరు ఎప్పుడైనా వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేశారా? ఖచ్చితంగా ప్రయత్నం చేసినాము. అయితే ఏదైతే ఈ ఇప్పుడు ఇండస్ట్రీలకు వ్యతిరేకం కాదు, ఇండస్ట్రీలు మూసుకోవాలనో లేకపోతే ఇచ్చేయాలనో మేము వ్యతిరేకం కాదు. దానికి సంబంధించిన వాళ్ళ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటే ఈ కాలుష్యాన్ని తగ్గించుకున్నట్టయితే బాగుంటుందని చెప్పేసి మా అభిప్రాయం ఉండే, దానికి మా వంతు మేము కృషి చేస్తాం. అయితే ఇప్పటి వరకు 2014 నుంచి 2018 వరకు ఇక్కడ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు
ఆయన ఎమ్మెల్యే కొనసాగారు. ఆయన కొనసాగినటువంటి ఈ 4.5 ఏళ్ల పీరియడ్లో ఆయన పాలన మీకు ఎలా అనిపిస్తుంది? దాని గురించి ఒక మాట చెప్పమంటే మీరు ఏం చెప్తారు? అంటే అదే, ఇక్కడ అక్కడ రాష్ట్రంలో కానీ ఇక్కడ నియోజకవర్గంలో కానీ ఒక ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు తీసుకున్నా, దళితులకు 3 ఎకరాలు తీసుకున్నా, ఉద్యోగాలు తీసుకున్నా, ఏమొచ్చినా దాఖలాలు లేవు. ఇంతకుముందు ఇల్లు గురించి అప్లికేషన్ పెట్టుకుంటే రామచంద్రాపురం, పటాన్చెరు రెండు పట్టణాల్లో కలిపి 10,000 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు. మరి ఇప్పుడు గట్టేటి ఎన్ని? ఒక రెండు టౌన్లలోనే 10,000 మంది అప్లికేషన్లు పెట్టుకుంటే ఈ పటాన్చెరు నియోజకవర్గంలో ఉన్నవాళ్ళు ఎంతమంది? మరి ఇప్పుడు ఎప్పటి వరకు ఈ డబుల్ బెడ్రూమ్లు జరుగుతాయి? ఆల్రెడీ గవర్నమెంటే డిజాల్వ్ అయింది. మరి 4.5 సంవత్సరాలు సంది, మరి ఎందుకు చేయలేదు? అయితే ఆయన పాలన మీకు సంతృప్తికరంగా అనిపించిందా, అసంతృప్తిగా ఉందా? అదే, ఇప్పుడు ప్రభుత్వాలు ఇచ్చిన ఏవైతే వాగ్దానాలు అవి నెరవేరలేదు కదా. ఉద్యోగాలు కానీ, డబుల్ బెడ్రూమ్ కానీ, దళితులకు 3 ఎకరాలు కానీ ఎక్కడిచ్చినా దాఖలాలు లేవు. అయితే ఓన్లీ ఒక ఉమ్మడి మెదక్ జిల్లాలో, ఒక గజ్వేల్ నియోజకవర్గంలో, సిద్దిపేట నియోజకవర్గంలో ఇక్కడ ఒక గ్రామం, అక్కడ ఒక గ్రామం, అంతే. అయితే ఈ 4.5 సంవత్సరాలు దాదాపు 4,500 కోట్ల రూపాయల అభివృద్ధిని పటాన్చెరు నియోజకవర్గంలో నేను చేశాను అని చెప్పి ఎమ్మెల్యే మహిపాలరెడ్డి గారు చెప్పారు. అయితే ఈ 4,500 కోట్ల రూపాయల డెవలప్మెంటు కనిపిస్తుందా అంటే మీరేం చెప్తారు? అది మీరే చెప్పాలి ఇక. కనిపిస్తుందా అనేది అది మీరే చెప్పాలి. అయితే తెలంగాణ సాధించుకుంది ఉద్యోగాల గురించి, నీళ్లు నిధుల గురించి, అసలు ఇవన్నీ రాకుండా ఈ గోల్రు బల్రు ఇవన్నీ, ఇప్పుడు ఒక పేదవానికి, ఒక మధ్యతరగతి కుటుంబాల్లో, ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం వస్తే ఆ కుటుంబం సగర్వంగా ప్రజల్లో తలెత్తుకొని బ్రతికే అవకాశం ఉంటుంది. అట్లాంటి విషయాలు కాకుండా తెలంగాణ గురించి ప్రాణాలు అర్పించిండ్రు, తెలంగాణ గురించి ప్రాణత్యాగం చేసిన వాళ్ళు, వాళ్ళ ఆత్మలు ఘోషిస్తున్నాయి ఈరోజు. అంటే ఉద్యోగాలు లేవు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ ఏవి కానీ ఏ ఒక్క హామీలు నెరవేరిన దాఖలాలు లేవు. ఓకే, అయితే రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ పరిపాలించినటువంటి ఈ 4.5 సంవత్సరాల పరిపాలన మీకు ఏ రకంగా అనిపిస్తుంది అంటే మీరు ఏం చెప్తారు? ఇది టీఆర్ఎస్ పార్టీ ప్రజా కంటక పాలనగా తయారైంది, ప్రజాస్వామ్యం కూని అయింది, అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయింది, మిగులు బడ్జెట్గా ఉన్న ఈ రాష్ట్రం అప్పులలో కూరుకుపోయింది. ఇవన్నీ సెట్ కావాలంటే మహాకూటమి ఇక్కడ ఏర్పడాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం కూని అయిన ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజాస్వామ్యం నెలకొనాలంటే మహాకూటమి ఇక్కడ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ప్రజల గురించి, ప్రజల అవసరాల గురించి ఈ విధంగా మహాకూటమి ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్క హామీ అన్న నెరవేర్చిన పాపాన టీఆర్ఎస్ పార్టీ పోలే. ఏవైతే మేనిఫెస్టోలో ఇచ్చారో ఒక్క అంశం అన్న, ఒక్కటన్నా సరే నెరవేరినట్టుగా ఇక్కడ దాఖలాలు లేవు. మరి జిల్లాలు కూడా 31 ఉన్నది. ఒక మినిస్టర్ కానీ, ఒక టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు కానీ 30 జిల్లాల పేర్లు టగటగటగా చెప్పగలుగుతారా? ఒక జిల్లాలో ఉన్న మండలాల పేరు చెప్పగలుగుతారా? అంత విధంగా ఒక కుక్కలు చెప్పిన విస్తరలాగా తయారైంది. మరి జిల్లాలు మండలాలు పెంచినా మరి ఉద్యోగాలు పెంచలే. దాని తగ్గ ఉద్యోగాలు పెంచేసి పరిపాలనకు ఈజీగా ఉంటాడు చేయాలి కదా. జిల్లాలు మండలాలు విలగొట్టారు. మరి అక్కడ ఒక్కొక్కరికి 3-3 మండలాలు, 2-2 మండలాలు, అట్లా పాలన మీద గ్రిప్ లేదు. మీరు నిరంకుశ పాలన అంటున్నారు. అయితే గతంలో ఎప్పుడూ చేయలేనటువంటి అభివృద్ధి మేము చేసామని టీఆర్ఎస్ చెప్తుంది. ఒక మిషన్ కాకతీయ కానివ్వండి, మిషన్ భగీరథ కానివ్వండి, లేకపోతే కొన్ని ప్రాజెక్ట్స్ కానివ్వండి, లేకపోతే KG-2 PG కానివ్వండి, లేకపోతే విద్యార్థులకు సన్నబియ్యం భోజనం కానివ్వండి, ఇవన్నీ చేసాము, చాలా అభివృద్ధి చేసాము. 1.5 మైలుకి పింఛన్ కానివ్వండి, వృద్ధులకు వికలాంగులకి పింఛన్ కానివ్వండి, మేము చేసామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకుంటుంది. కానీ దాన్ని మీరు నిరంకుశం అంటున్నారు, ఏమంటారు? తెలంగాణ సాధించుకున్న ఉద్దేశం అది కాదు కదా. తెలంగాణ సాధించుకున్న ఉద్దేశము ఉద్యోగాలు కావాలి. ఇది బంగారు తెలంగాణ అంటే, మరి బంగారు తెలంగాణ అంటే ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలన జరగాలి, అందరికీ ఉద్యోగాలు రావాలి. ఆ విధంగా కోరుకున్న తెలంగాణ రాలేదు. కాబట్టి ప్రజలు ఆశించిన తెలంగాణ రావాలంటే టీఆర్ఎస్ పార్టీ గద్దె దిగాల్సిన అవసరం ఉంది. మహాకూటమి ఏర్పడితేనే తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఏదైతే ఉన్నదో ఆ ఆకాంక్ష నెరవేరాలంటే మహాకూటమి ఇక్కడ ఏర్పాటు కావాల్సిన అవసరం ఉంది, అధికారం రావాల్సిన అవసరం ఉంది. ప్రజల ఆకాంక్షలు నెరవేరాలంటే, నిరంకుశ పాలన పోయి నీతివంతమైనటువంటి పాలన రావాలంటే ఖచ్చితంగా మహాకూటమి
రాష్ట్ర వ్యాప్తంగా విజయం సాధించి 2019 సార్వత్రిక ఎన్నికల్లో మహాకూటమి ఖచ్చితంగా విజయడంక మోగిస్తుంది, సమర్థవంతమైన పాలన ప్రజలకు అందిస్తుందని చెప్పి సంగారెడ్డి జిల్లా తెలుగు యువత అధ్యక్షులు ఎడ్ల రమేష్ చెప్తున్నారు. ఇది టాక్ షో విత్ ఎంఎన్ఆర్. మరో టాక్ షోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.